పీలేరులోని ఎంఎం కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య జిల్లాకు సంబంధించి పార్టీ పదవులు పొందిన నాయకులతో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి సోపానాలని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర విప్లవృద్ధి సంస్థకి మేము మార్గం తీసుకున్న 18 నాలుగు జాతీయ అవార్డు తీసుకురావడం జరిగింది. ఇది గర్వంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే దూరదృష్టి ఆలోచిస్తుంది సచివాలయ వ్యవస్థనే అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి రైతులకి చేరువగా ఉండే విధంగా విత్తనానికి సంబంధించి కానీ మార్కెట్కి సంబంధించి కానీ అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి కానీ కమిటీలు చైర్మన్ ఇవ్వడం చైర్పర్సన్ ఇవ్వడం అందులో భాగంగా మాకు బాధ్యత ఇచ్చిన తొలినాళ్లలోనే తర్వాత టైంలో రైతులకి విత్తనాలు సకాలంలో అందించినందుకు మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ 4 నెలలకే బెస్ట్ అగ్రి బిజినెస్ అవార్డు రావడం, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోవడం జరిగింది. మన ఫిబ్రవరి